జగన్ గారు రాగానే చాలా చీప్ గా ఒక ఎమ్మెల్యే స్థానాన్ని వదిలేసి రోడ్డు మీద పొరికిల్లాగా ఈ రోజు మీ చిన్నాన్ని ఓడిచేసుకున్నారు అని చెప్తున్నారు మీరు బలం లేని చోట ఈ రోజు అప్రజాస్వామికంగా దిగజారుడితనంగా రాజకీయాలు చేసి జగన్ గారిని మాట్లాడుతున్నారే 2011 లో 18 స్థానాల్లో ఎన్నికలు జరిగితే కనీసం డిపాజిట్లు కూడా రాలేదు టీడీపీకి అయినా మీరు సిగ్గుతో తలంచుకొని ఇంటికి వెళ్ళారా సిగ్గు లేకుండా మళ్ళీ వచ్చి ఏ మోడీ గారిని అయితే ఉరిశిక్ష తీయాలి ఆంధ్రప్రదేశ్ లో అడుగుపెడితే అతనికి సీఎం గా ఉండే అర్హత కూడా లేదని గోద్రైశ్యుల మాట్లాడిన మీరు అతనితో జతకలిసి పవన్ కళ్యాణ్ ఇంట్లో 2 గంటలు వెయిట్ చేసి ఆయన కాళ్ళు పట్టుకొని ఈ రోజు అధికారంలోకి వచ్చి జగన్ గారి గురించి మీరు మాట్లాడుతున్నారా సింహం సింగిల్ గా వస్తుంది ఈ రోజు తను చేయగలిగినవి మాత్రమే మానిఫెస్టోలో పెట్టాడు కాబట్టి ప్రజలు నీ అబద్ధాలు నమ్మి నిన్ను ఓట్లేశారు కానీ ఈ రోజు ప్రజలకు తెలిసింది నువ్వు ఏ విధంగా ప్రజల్ని మోసం చేసావో కాబట్టి రాబోయే ఎన్నికల్లో ప్రజల మనోగతం ఎలా ఉంటుందో నీకు తెలుసు కాబట్టి ఈ రోజు పట్టపగలు ప్రజాస్వామ్యాన్ని కూని చేసి 21 మంది ఎమ్మెల్యేలను నువ్వు తీసుకుపోయినా వైఎస్ఆర్సీపీ నుంచి వాటికి ఎన్నికలు పెట్టలేకపోయావు అంటే నీ చేతగానితనం నీ అసమర్థన పాలన ఏంటో నీకు తెలుసు కాబట్టి అలాగే ఈ రోజు గొప్పగా ఎమ్మెల్సీలు గెలుచుకుంటున్నామని చెప్పారే అనౌన్స్ అయ్యేంత వరకు మీకు దమ్ము ధైర్యం లేదు అవి గెలుస్తామని అందుకే నీ కొడుకు లోకేష్ బాబుని ఎక్కడా కూడా ఎమ్మెల్సీగా ఎన్నికల్లో నిలబెట్టకుండా దొడ్డిదారిన ఎమ్మెల్సీగా తీసుకొచ్చావు ఇందుకు మీరు సిగ్గుపడాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రజలు గమనించండి ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ ప్రజల సమస్యల్ని గాలికి వదిలేసి మహిళా సంక్షేమాన్ని గాలికి వదిలేసి రైతుల్ని నిట్ట నిలువన ముంచేసి నిరుద్యోగుల్ని గాలికి వదిలేసి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలే గాని అమ్ముడు పోకూడదని ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అదే అంటున్నానండి 2011 లో 18 చోట్ల ఎలక్షన్స్ పెడితే డిపాజిట్లు కూడా రాలేదు అంతెందుకు చంద్రబాబు నాయుడు పుట్టిన చంద్రగిరిలో ఈ రోజు ఎమ్మెల్యేగా చెవిరెడ్డి గారు ఉన్నారంటే వాళ్ళు సిగ్గుతో తలంచుకోవాలి మళ్ళీ అసెంబ్లీలో అడుగుపెట్టాల్సిన అవసరం లేదు।